ప్రకాశం జిల్లా దోర్నాల నటరాజ్ సెంటర్లో టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు అంబటి వీరారెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల కోసం 1983లో పార్టీ ఏర్పాటు చేసి అతి తక్కువ కాలంలో అధికారం వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. అనంతరం టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బట్టు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కోసం పనిచేసిన ఏకైక సీఎం ఎన్టీఆర్ అని, అభివృద్ది ఫలాలు అట్టడుగు ప్రజానీకానికి చేరే విధంగా మండల వ్యవస్థను ఏర్పాటు చేసిన నాయకుడని కొనియాడారు. అనంతరం జేడీ లక్ష్మయ్య మాట్లాడుతూ 2 రూపాయలకే కిలో బియ్యం, ఇలాంటి ఎన్నో అద్భుతమైన పథకాలకు రూపకర్త నందమూరి తారక రామారావు అని, ఇప్పటి నాయకులు వారి పథకాలను కాపీ కొడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నవరత్నాల పేరుతో ప్రజలకు నవరత్న తైలం రాస్తుందని, ప్రభుత్వ ఫలాలు ఒక వర్గానికి అందుతున్నాయని, సామాన్యుడికి చేరాలంటే ఆంక్షలు విధిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అంబటి వీరారెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు బట్టు సుధాకర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు జంగిలి పిచ్చయ్య, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు నాగేళ్ల సత్యనారాయణ, పుల్లయ్య, తంగిరాల మల్లారెడ్డి తదితరులు పాల్గొని ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించారు. నట సార్వభౌముడు ఆంధ్ర రాష్ట్రాన్ని 8 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చిన మహానుభావుడు, తెలుగుదేశం పార్టీ అధినేత, తెలుగుదేశం పార్టీ కార్యకర్త స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 25వ వర్ధంతి సందర్భంగా ఇచ్చేసినటువంటి నాయకులకు, అభిమానులకు అందరికీ వందనాలు. ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నాటి పరిస్థితుల్లో 1983-82 పరిస్థితులలో ఒక అద్భుతమైన శక్తిగా భారతదేశంలో ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే నాడు కాంగ్రెస్ పార్టీ ఏళ్ళు ఉండుకొని ఉంది, ఎవరు ఎవరిని లెక్క చేయనటువంటి పార్టీ, ఎవరు కూడా ఓటు చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి పార్టీ అది. అలాంటి పార్టీని పోగొట్టేసి భారతదేశ సాంప్రదాయాలలోనే కేవలం 3 నినాదాలతో, ఏది బడుగు బలహీన వర్గాలకు కూడు గుడ్డ నివాసం అనే 3 నినాదాలతోటి అధికారంలోకి తీసుకొచ్చిన మహానుభావుడు. అలాగనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను, ఎంతోమంది నాయకులను, ఎంతోమంది పేదలను నాయకులు తయారు చేసినటువంటి ఎన్టీ రామారావు గారు రిజర్వేషన్లు పెట్టుకున్న సందర్భంగా మన దోర్నాల మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు మరియు అందరం కలిసి జరుపుకోవడం జరుగుతున్నది. మీ అందరికీ తెలుసు ఎన్టీ రామారావు వంటిని ఒక భవిష్యత్తు మనము తెలిసినప్పుడు ఆయన దేవుడు అనే వాళ్ళము. ఆయన ఫోటో ఎక్కడ పెట్టుకున్నా కానీ తెలియక అందరు ప్రతి ఒక్కరు ఇళ్లలో పెట్టుకొని దేవుడు ఆయన్ను అప్పుడు పూజించేవాళ్ళం. అలాగే కాకుండా ఆయన మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పుడు మనకు పార్టీ అంటే ఏంది, అసలు రాజకీయం అంటే ఏంది ఎక్కడ ఎవరికి తెలియదు. ఎవరికో కొంతమంది ఊర్లో ఒక లీడర్ ఉంటే ఆ లీడర్ ఏం చెబితే ఆ విధంగా మనం ఎక్కడ ఓట్లంటే ఎక్కడ వేసేవాళ్ళం. కానీ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత బలహీన వర్గాలకు, మైనార్టీలు తెలిసి ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాల వారికి రాజకీయం అంటే ఏంది అని తెలియజేసినటువంటి వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అప్పట్లో అసలు ఏంది అనేది ఒక మండల వ్యవస్థను కానీ హౌసింగ్ కానీ, హౌసింగ్ మీకు తెలుసు అప్పట్లో మన పూర్వీలలో నివసించే వాళ్ళము, పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు, పేదలు కష్టపడుతున్నారు, వీళ్ళకి ఏదో ఒకటి కల్పించాలనే ఉద్దేశంతో అప్పుడు హౌసింగ్ అనే కార్పొరేషన్ పెట్టి హౌసెస్ను అప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అయితేనేమి, హౌసెస్ను అయితేనేమి, అవన్నీ మండల వ్యవస్థ అప్పుడు తహసీల్దార వ్యవస్థ ఎక్కడో దీనికి హెడ్ క్వార్టర్లో పోయి మనం ఇబ్బంది పడుతుంటే అప్పుడు ఒక మండల వ్యవస్థని స్థాపించి అక్కడికి అందుబాటు